2022 క్లైమాక్స్ కి వచ్చేసింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్ల నుంచి సరైన సినిమాలు రిలీజ్ చేయని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని ఏదైతే అది అవుతుందని ధైర్యం చేసి పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ సంవత్సరం ఏ సినిమాలు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాయో, ఏ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయో, 2022 సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి రిజల్ట్ మిగిల్చిందో టాలీవుడ్ రివ్యూలో చూద్దాం. 2022 గత రెండేళ్ల నుంచి కోవిడ్ దెబ్బకు విపరీతమైన నష్టాల్లో ఉన్న టాలీవుడ్కి ఊపిరినిచ్చిన సంవత్సరం. భయం భయంగానే సంక్రాంతి నుంచి కాస్త సినిమాల రిలీజ్ స్పీడప్ చేసిన టాలీవుడ్ పడుతూ లేస్తూ సక్సెస్ఫుల్గా 2022 కంప్లీట్ చేసేసుకుంది. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయనుకున్న సినిమాలు డిజాస్టర్ అయితే, అసలు థియేటర్ దాకా వస్తాయా అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతికి అతిథి దేవోభవ, 1945, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి, హీరో, గుడ్ లక్ సఖీ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తండ్రి కొడుకుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన బంగారరాజు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసుల వర్షం కురిపించే కొత్త సంవత్సరాన్ని ఫుల్ ఎంటర్టైనింగ్గా స్టార్ట్ చేశారు. అదే స్పీడ్లో ఫిబ్రవరిలో రవితేజ డ్యూయల్ రోల్లో రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కిలాడి గ్రాండ్గా హిందీలో కూడా రిలీజ్ చేశారు. కానీ సినిమా మాత్రం అస్సలు అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది. కానీ ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన డీజేటీలో మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది. సిద్ధు నేహా శెట్టి జంటగా విమల్ డైరెక్షన్లో తెరకెక్కిన డీజేటీలు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించింది. అసలు సిసలు పెద్ద సినిమాల సందడి స్టార్ట్ అయింది మాత్రం ఫిబ్రవరి లాస్ట్ వీక్లో. ఫిబ్రవరి 25th ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన భీమ్లా నాయక్ రిలీజ్ అయింది. లాలా భీమ్లా అంటూ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రానా పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్లో, సాగర్ చంద్ర డైరెక్షన్లో రిలీజ్ అయిన భీమ్లా నాయక్ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఫ్యాన్స్కు మాస్ ఫీస్ట్ ఇచ్చింది. మార్చి 4 ఎప్పటినుంచో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఏమాత్రం ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. అదే రూట్లో రాధే శ్యామ్ కూడా నడిచింది. వరల్డ్ వైడ్గా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రాధే శ్యామ్ మార్చి 11 వరల్డ్ వైడ్గా రికార్డ్ థియేటర్లలో రిలీజ్ అయింది. 300 కోట్ల బడ్జెట్తో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మినిమం ఎక్స్పెక్టేషన్స్ని కూడా రీచ్ కాలేక డిజాస్టర్గా మిగిలిపోయింది. ఎన్టీఆర్, చరణ్ లీడ్ రోల్స్లో బాలీవుడ్ హాలీవుడ్ స్టార్ క్యాస్ట్తో 500 కోట్లకు పైగా బడ్జెట్తో గ్రాండ్గా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ 4 రిలీజ్ డేట్స్ మార్చుకుని మార్చి 25 ఫైనల్లీ వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ అయింది. రాజమౌళి విజువల్ వండర్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల ఎక్స్ట్రాడినరీ యాక్షన్తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.